ఉద్యోగుల సంక్షేమం బ్యాంకు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని టిటిడి కోఆపరేటివ్ ఎంప్లాయీస్ బ్యాంక్ అధ్యక్షులు చీర్ల కిరణ్ తెలిపారు. టిటిడి కోఆపరేటివ్ ఎంప్లాయీస్ బ్యాంక్ అధ్యక్షులు చీర్ల కిరణ్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టిటిడి బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్, టిటిడి జేఈఓ సదా భార్గవి ముఖ్య అతిథులుగా విచ్చేసి చీర్ల కిరణ్ను అభినందించారు. ఈ సందర్భంగా చీర్ల కిరణ్ మాట్లాడుతూ టిటిడి కోఆపరేటివ్ ఎంప్లాయీస్ బ్యాంక్ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించిన టిటిడి ముఖ్య అధికారులకు అలాగే ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే రాబోయే రోజుల్లో ఉద్యోగస్తులు ఈ బ్యాంకులో సభ్యులుగా ఉన్నటువంటి మెంబర్ ఆపద ఏదైనా ఆపద కలిగి ఏదైనా అయితే వారికి బ్యాంకు తరపున ఏదో ఒకటి కొద్దిగా అమౌంట్ రూపంలో ఇవ్వాలని కూడా మా బ్యాంక్స్ పాలక మండలి దాన్ని నిర్ణయించినారు. దాన్ని కూడా అమలు చేయడానికి మేము ప్రయత్నిస్తాం. అలాగే ఎన్నో సంవత్సరాలుగా కామన్ గుడ్ ఫండ్ అని మిగిలిపోతుంది, ఆడిట్లో మాకు అబ్జెక్షన్స్ వస్తున్నాయి, వీడికి ఇవ్వాలని చెప్పి మా పాలక మండలి ఆల్రెడీ నిర్ణయించారు మేడం. అనంతరం టిటిడి బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్ మాట్లాడుతూ 115 కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతున్న బ్యాంకులో టిటిడి ఉద్యోగులకు సొంత పూచీకత్తుపై 7 లక్షల రూపాయల వరకు రుణం ఇస్తామని చెప్పడం అభినందనీయమన్నారు. అలాగే ముఖ్యమంత్రి చేతుల మీదుగా టిటిడి ఉద్యోగులకు త్వరలోనే ఇళ్ల స్థలాలు అందజేస్తామని శుభవార్త చెప్పారు. బ్యాంకును ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఆ బ్యాంకును ఇంతగా అభివృద్ధి చేసుకున్నందుకు ఇదివరకటి పాలక మండలికి ఇప్పుడు ప్రమాణం చేసినటువంటి పాలక మండలికి నా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జేఈఓ గారు సదా భార్గవి గారు, అదేవిధంగా ఈరోజు మిత్రుడు కిరణ్ గారు ఈ పాలక మండలి ఈ బ్యాంకు అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు, వారికి మరియు వారి పాలక మండలి సభ్యులకు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ ఉద్యోగస్తులందరికీ మిత్రులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.